Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బెజవాడలో దేవినేని వర్సెస్ వంగవీటి మళ్ళీ మొదలు. దేవినేని వైసీపీ ఎంట్రీ వెనుక రాధాకృష్ణ. దేవినేని అవినాష్ పార్టీని వీడాలని దాదాపు 8 నెలల క్రితమే నిర్ణయించుకున్నారు. అయితే అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం వంగవీటి రాధాను పార్టీలోకి చంద్రబాబు తీసుకోవడమే. వంగవీటి రాధాను టీడీపీలో తీసుకోవాలని నిర్ణయించినప్పటి నుంచే దేవినేని అవినాష్ కొంత ఇబ్బంది పడుతున్నారట. తన సన్నిహితుల వద్ద కూడా ఆయన వంగవీటి రాధ విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారని తెలుస్తోంది. అయితే ఎన్నికలు సమీపిస్తుండడం, తనకు గుడివాడ నియోజకవర్గం కేటాయిస్తామని చెప్పడంతో కొంత ఉగ్గబట్టి ఊరుకున్నారని దేవినేని అవినాష్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టి తన తండ్రి దేవినేని నెహ్రూ కలను సాకారం చేయాలని దేవినేని అవినాష్ భావించారు. అయితే గుడివాడలో దాదాపు 60 కోట్లు వెచ్చించినా గెలవకపోవడం వంగవీటి రాధా చేరిక విషయాన్ని మళ్ళీ అనుచరులు ప్రస్తావించడంతో దేవినేని అవినాష్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారట. నిజానికి దేవినేని వంగవీటి కుటుంబాలు వ్యక్తిగతంగానే కాకుండా రాజకీయంగా కూడా ప్రత్యర్థులే. దశాబ్ద కాలంగా ఇదే పద్ధతి నడుస్తోంది. ఒకరు ఒక పార్టీలో ఉంటే మరొకరు మరో పార్టీలో ఉంటారు. అయితే వంగవీటి రత్నకుమారి ఎమ్మెల్యే అయిన తర్వాత క్రమంగా మార్పు చోటు చేసుకుంది. కొంతకాలం 2 కుటుంబాలు టీడీపీ కాంగ్రెస్లో కొనసాగినా తర్వాత మళ్ళీ మొదటికొచ్చింది. దేవినేని నెహ్రూ వైఎస్ రాజశేఖర రెడ్డితో మంచి అనుబంధం ఉండేది. అలాగే వంగవీటి రాధకు కూడా అదే స్థాయిలో వైఎస్ ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఎన్నికలకు ముందే దేవినేని నెహ్రూ వైసీపీలో చేరాలని భావించారు. కాంగ్రెస్ నుంచి నేరుగా వైసీపీలకు రావాలనుకున్నారు. చంద్రబాబుతో తనకు అటాచ్మెంట్ పెద్దగా లేదని నెహ్రూ ఎప్పుడూ చెప్పేవారంటారు. అయితే వైసీపీలోకి నాడు నెహ్రూ కుటుంబం రాకుండా వంగవీటి రాధ అడ్డుకోగలిగారు. దీంతోనే విధి లేని పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్లాల్సి వచ్చిందని దేవినేని అవినాష్ సన్నిహితులు చెబుతున్నారు. వంగవీటి రాధ టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే ఎగ్జిట్ కావాలని దేవినేని అవినాష్ నిర్ణయించుకున్నా అప్పుడు చంద్రబాబు సర్ది చెప్పారంటున్నారు. మొత్తం మీద 2 కుటుంబాలు ఒకే పార్టీలో ఉండవన్నది మరోసారి స్పష్టమైంది.